హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు యాడ్ ద యానోటేషన్స్ టు యువర్ జావా క్లాస్. మన యొక్క జావా క్లాస్కి యానోటేషన్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ద వన్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ, దట్ ఈస్ ఎంటిటీ క్లాస్. అసలు ఎంటిటీ క్లాస్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి, బికాస్ ఈ యానోటేషన్ మనం యూజ్ చేస్తాం. అసలు ఎంటిటీ క్లాస్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్, జావా క్లాస్ దట్ ఈస్ మ్యాప్డ్ విత్ డేటాబేస్ టేబుల్, దాన్ని మనం ఎంటిటీ క్లాస్ అంటాం. ఏదైతే జావా క్లాసు డేటాబేస్ టేబుల్తో మ్యాప్ అవ్వాలి, మ్యాప్ అవ్వాలని మనం అనుకుంటున్నామో దాన్ని మనం ఎంటిటీ క్లాస్ అంటాం. అట్ ద రేట్ ఆఫ్ ఎంటిటీ అని మీరు ఇచ్చారనుకోండి ఏదైనా క్లాస్ మీద, అప్పుడు హైబర్నెట్ ఏం చేస్తుందంటే, హైబర్నెట్ విల్ స్కాన్ దట్ ప్యాకేజ్ ఫర్ ఎనీ జావా ఆబ్జెక్ట్ యానోటేటెడ్ విత్ అట్ ద రేట్ ఎంటిటీ యానోటేషన్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అట్ ద రేట్ ఆఫ్ ఎంటిటీ అని మీరు ఏదైనా క్లాస్లో యానోటేట్ చేసినప్పుడు హైబర్నెట్ ఏం చేస్తుందంటే, హైబర్నెట్ విల్ స్కాన్ దట్ ప్యాకేజ్ ఫర్ ఎనీ జావా ఆబ్జెక్ట్, అంటే మీరు ఇచ్చిన ఆ యొక్క ప్యాకేజ్లో ఏదైనా జావా ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా అనేది స్కాన్ చేసుకుంది. దానికి ఒకవేళ ఏదైనా ఒక జావా ఆబ్జెక్ట్ దొరికింది అనుకోండి, దానికి సంబంధించిన రీక్రియేటింగ్ దానికి సంబంధించిన ఈక్వల్ టేబుల్ అనేది డేటాబేస్లో క్రియేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ అనే జావా క్లాస్ క్రియేట్ చేశారండి, దానికి అట్ ద రేట్ ఆఫ్ ఎంటిటీ అని ఇచ్చారు. అప్పుడు దాని మీనింగ్ హైబర్నెట్ ఎలా అర్థం చేసుకుందంటే, ఓకే ఈ యొక్క జావా క్లాస్ని మనం డేటాబేస్ టేబుల్తో మ్యాప్ చేయాలి, సో అసలు టేబుల్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకుని, ఒకవేళ టేబుల్ లేకపోతే దానికి కావాల్సిన టేబుల్ అనేది ఫస్ట్ హైబర్నెట్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అట్ ద రేట్ ఆఫ్ ఎంటిటీ. ఓకే, మీకు ఆబ్జెక్ట్ టు రిలేషనల్ మ్యాపింగ్ అంటే ఏంటి, అసలు ORM అంటే ఏంటి అని మీకు చెప్తాను కదా, దిస్ ఈస్ ద థింగ్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను కదా, చూడండి. ఇక్కడ జావా క్లాస్ ఉంది, అదేవిధంగా మధ్యలో హైబర్నెట్ ఉంది, అండ్ దాని పక్కన రైట్ సైడ్ మనకి డేటాబేస్ టేబుల్ ఉంది. ఈ జావా క్లాస్ ఏదైతే ఉందో దాన్ని డేటాబేస్ టేబుల్తో మ్యాప్ చేయాలి. అదేవిధంగా ఈ జావా క్లాస్లో ఉన్న ఫీల్డ్స్, ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఫీల్డ్స్ని ఆ డేటాబేస్ టేబుల్లో ఉన్న కాలమ్స్తో మనం మ్యాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐడి, ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ నేమ్, లాస్ట్ నేమ్ అండర్ స్కోర్ నేమ్, ఈమెయిల్, ఇవన్నిటితోని మనం మ్యాప్ చేయాలి. సమ్ వాట్ మనం హైబర్నెట్కి చెప్పాలి హౌ టు కమ్యూనికేట్, లేకపోతే హౌ టు మ్యాప్ దీస్ టూ థింగ్స్, అంటే జావా క్లాసు అదేవిధంగా డేటాబేస్ టేబుల్ ఎలాగ మనం మ్యాప్ చేయాలనేది మనం హైబర్నెట్కి చెప్పాలి. అప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ అదే కదండి, లెట్స్ సీ హౌ టు టెల్ హైబర్నెట్, మనం హైబర్నెట్కి ఏ విధంగా మనం చెప్తామో ఈ విషయాన్ని బై యూజింగ్ యానిటేషన్స్ అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఫర్ సేక్ ఆఫ్ దట్ అంటే మనం ఆ విధంగా చెప్పడానికి, మ్యాప్ చెయ్యి అని చెప్పడానికి వీ హ్యావ్ ఎ టూ ఆప్షన్స్ ఫర్ మ్యాపింగ్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి XML కాన్ఫిగరేషన్ ఫైల్, బై యూజింగ్ XML కాన్ఫిగరేషన్ ఫైల్ యూజ్ చేసి చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వెరీ ఇంట్రెస్టింగ్ అంటే రైట్ నో రియల్ టైమ్లో యూజ్ చేసే పర్స్పెక్టివ్, దట్ ఈస్ జావా యానోటేషన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి జావా యానోటేషన్, దిస్ ఈస్ అ మోడర్న్ అండ్ ప్రిఫర్డబుల్ ఫర్ రియల్ టైమ్. సో దీస్ టూ ఆప్షన్స్లో నేను సెకండ్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్ XML కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా మీకు కావాలనుకుంటే, మీకు ఇంటర్నెట్లో చాలా ఎగ్జాంపుల్స్ దొరికితే ప్లీజ్ గూగుల్ ఇట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్ జావా యానోటేషన్స్. ఇఫ్ యూ సెలెక్ట్ జావా యానోటేషన్స్, మళ్ళీ ఇందులో కూడా మీకు టూ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మ్యాప్ క్లాస్ టు డేటాబేస్ టేబుల్, చెప్పాను కదా. ఫస్ట్ మనం జావా క్లాస్ని వీ మ్యాప్ విత్ డేటాబేస్ టేబుల్, ఫస్ట్ క్లాస్ని టేబుల్తో మ్యాప్ చేయాలి. అండ్ రెండోదిగా సెకండ్ స్టెప్, మ్యాప్ ఫీల్డ్స్, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ జావా క్లాస్, మన జావా క్లాస్లో అవైలబుల్గా ఉన్న ఫీల్డ్స్ని వి జస్ట్ మ్యాప్ విత్ కాలమ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ డేటాబేస్ టేబుల్, మన డేటాబేస్ టేబుల్లో ఉన్న కాలమ్స్తో మనం మ్యాప్ చేసుకోవాలి. ఓకేనా? దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్. నేను ఆ రెండు ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్, మ్యాప్ క్లాస్ టు డేటాబేస్ టేబుల్. ఇక్కడ మీకు ఒక కోడ్ స్నిప్పెట్, అదేవిధంగా ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఆ డయాగ్రామ్లో చూసారు కదా, జావా క్లాస్ కింద స్టూడెంట్ అనే క్లాస్ నేము కల జావా క్లాసు, ఇక్కడ డేటాబేస్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ అనే టేబుల్, రెండు మ్యాప్ అవుతున్నాయి. అక్కడ మ్యాప్ అవడానికి ఇక్కడ నేను కోడ్ స్నిప్పెట్ ఇచ్చాను కదా, ఆ కోడ్ స్నిప్పెట్ ఒకసారి యానోటేషన్స్ చూడండి. ఫస్ట్ యానోటేషన్ ఇచ్చినాను కదా, అదేంటంటే అట్ ద రేట్ ఎంటిటీ అనేది ఇచ్చాను. ఈ అట్ ద రేట్ ఎంటిటీ ఏం చేస్తుందంటే, ఇట్ సేస్ వీఆర్ మ్యాపింగ్, ఏం మ్యాప్ చేస్తున్నామంటే దిస్ క్లాస్, ఈ జావా క్లాస్ స్టూడెంట్ అనే జావా క్లాస్ని వీఆర్ మ్యాపింగ్ విత్ డేటాబేస్ టేబుల్.
డేటాబేస్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ అనే డేటాబేస్ టేబుల్తో మ్యాప్ చేస్తున్నాము అని చెప్తుంది అనమాట. ఎట్ ద రేట్ ఎంటిటీ అని మనం ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే మనం జావా క్లాస్ ఏదైతే ఉంది స్టూడెంట్ అనేది, దట్ క్లాస్ ఈజ్ మ్యాప్డ్ విత్ డేటాబేస్ టేబుల్, స్టూడెంట్ అనే డేటాబేస్ టేబుల్ ఉంది సరే దాంతో మ్యాప్ చేస్తున్నాము అని చెప్తుంది అనమాట ఇండైరెక్ట్గా. ఎట్ ద రేట్ ఆఫ్ ఎంటిటీ అని ఇస్తే దాని అర్థం అది. అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ టేబుల్, ఎట్ ద రేట్ ఆఫ్ అండ్ టేబుల్ అని చెప్పి విత్ ఇన్ ద పెరాన్సిస్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ అని ఇచ్చాను కదా, ఇక్కడ ఇక్కడ సేమ్ నేమ్ ఇవ్వాలి అన్న మ్యాండేటరీ ఏం లేదు. మీరు సేమ్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను అక్కడ ఇచ్చాను. మీరు ఫస్ట్ అండర్ స్కోర్ స్టూడెంట్స్ అని లేకపోతే కాలేజీ స్టూడెంట్స్ అని ఇలా సెపరేట్ సెపరేట్గా మీరు ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. బట్ నేను నా కంఫర్ట్ కోసం నేను అలా ఇచ్చాను. సో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఇచ్చాను. మీరు అలా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఆబ్వియస్గా ఆ టేబుల్ అనేది హైబర్నేట్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్ అండి. మనం ఎట్ ద రేట్ ఆఫ్ ఎంటిటీ అనే యానిటేషన్, ఎట్ ద రేట్ ఆఫ్ టేబుల్ అనే యానిటేషన్ ఇచ్చేసాము. అప్పుడు మనకి జావా క్లాస్ యొక్క స్టూడెంట్ అనే క్లాసు, అదేవిధంగా డేటాబేస్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ అనే టేబుల్ మ్యాప్ అవడం జరిగిపోయింది. సో దట్ ఈస్ ద కంప్లీట్నెస్ ఆఫ్ ద స్టెప్ వన్. స్టెప్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దట్ ఈస్ ద మ్యాపింగ్ ద క్లాస్ టు ద డేటాబేస్ టేబుల్. ఇప్పుడు మనం స్టెప్ టూ చూద్దాం, మ్యాపింగ్ ఫీల్డ్స్ టు డేటాబేస్ కాలమ్స్. ఓకే, ఏదైతే మనకి ఫీల్డ్స్ ఉన్నాయి కదా జావా క్లాస్లో, ఆ ఫీల్డ్స్ని మనం డేటాబేస్ టేబుల్లో ఉన్న కాలమ్స్తో మనం మ్యాప్ చేసుకోవాలి. సో ఫర్ సేక్ ఆఫ్ దట్ వీఆర్ యూజింగ్ న్యూ యానోటేషన్స్, దట్ ఈస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐడి అని, ఎట్ ద రేట్ ఆఫ్ కాలమ్ అని, టూ యానోటేషన్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ మనకి క్లాస్ స్టూడెంట్, ఇందులో మనకి టూ ఫీల్డ్స్, దట్ ఈస్ ఐడి అని, అదేవిధంగా ఫస్ట్ నేమ్ అని ఉంది. ఇక్కడ ఐడి అనేది ఏంటంటే ఇట్స్ అ ప్రైమరీ కీ, అంటే మన క్లాస్లో ఇట్స్ అ ప్రైమరీ కీ అంటే ఇట్స్ అ యూనిక్, అంటే యూనిక్నెస్ ఉన్న ఒక ఫీల్డ్ అనమాట, దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. ఫీల్డ్స్ ఇన్ జావా క్లాస్ అండ్ కాలమ్స్ ఇన్ డేటాబేస్ ఈజ్ నాట్ నెసరీ సేమ్. ఓకే, ఏదైతే మన జావా క్లాస్లో ఫీల్డ్స్ ఉన్నాయో అవి, అదేవిధంగా డేటాబేస్లో ఉన్న కాలమ్స్ సేమ్ టు సేమ్ ఉండాలన్న అవసరమే లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు మేబీ అడగచ్చు ఐడికి మీరు ఇక్కడ ఐడియే ఇచ్చారు కదని, ఫర్ సేక్ ఆఫ్ దట్స్ ప్రైమరీ కీ కాబట్టి నేను అలా ఇచ్చుకున్నాను. అండ్ నేను కింద చూడండి, ఫస్ట్ నేమ్కి ఇక్కడ నా డేటాబేస్ టేబుల్లో ఫస్ట్ అండర్ స్కోర్ అని నేమ్ ఇచ్చాను, జావా క్లాస్లో ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. చూసారా, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అని ఇచ్చాను నా జావా క్లాస్లో. బట్ డేటాబేస్లో ఎలా ఇచ్చాను కాలమ్స్, ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్, లాస్ట్ అండర్ స్కోర్ నేమ్, ఈమెయిల్ అని ఈ విధంగా ఇచ్చాను. సో మీరు సేమ్ టు సేమ్ ఇవ్వాలన్న అవసరమే లేదు. బట్ ద బెనిఫిట్ యాజ్ ఇఫ్ యూ గివ్ ద సేమ్ ఎగ్జాక్ట్ నేమ్స్. ఒకవేళ మీరు సేమ్ ఎగ్జాక్ట్ నేమ్స్ ఇచ్చారనుకోండి, ఆ టైంలో మీకు బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క ఎట్ ద రేట్ ఆఫ్ కాలమ్ అనే యానిటేషన్ యూస్ చేయవలసిన అవసరం లేదు. బట్ నేనైతే రికమెండ్ చేయను సేమ్ నేమ్స్ ఇచ్చేసి ఈ యానిటేషన్ స్కిప్ చేయడం కన్నా ఈ యానిటేషన్స్ యూస్ చేసుకోవడమే బెస్ట్. ఓకేనా, మీకు ఎర్రర్స్ రాకుండా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సెకండ్ స్టెప్, దట్ ఈస్ అ మ్యాప్ ఫీల్డ్స్ టు డేటాబేస్ కాలమ్స్. ఈ విధంగా మనం డేటాబేస్ కాలమ్స్తోని, అలాగే మన జావా ఫైల్స్లో ఉన్న ఫీల్డ్స్ని ఈ విధంగా మనం మ్యాప్ చేసుకుంటాం బై యూజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐడి, సేమ్ టైమ్ ఎట్ ద రేట్ ఆఫ్ కాలమ్ అనే యానిటేషన్ యూజ్ చేసుకుని మనం మ్యాపింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీ వన్ హ్యావింగ్ ఇన్ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్బుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.